Krishna Chilalo Isuka Mafia Rechipotondi, Nibantanalaku Virutanga, Yekanga, Nadulone Paga Vesi, Yedhechaga, Akrama Isuka Tavakalanu Sagistondi, Anumatinchina Prantani Udilesi, Itara Prantalo Tavakalu Sagistunte, Adikarlu Chodyam Chustunar, Krishna Jilla Munnerlo, Akramarkula Akadala Karanga, Lift Irrigation Scheme Lu Nirupayoganga Mare Pramada Munnapatiki, Adikarlu Patanatlu Evaristunar, Nadi Chattalanu Apahasyam Chestu. Court Tirpula Bekhataru Chestu, Krishna open at the Munnerlo Sagutuna, Isuka Mafia Agadalapai, TV5 Prateka Kadanam. Krishna Jilalo, Rechiputuna, Isuka Mafia, Isuka Mafiaku, Adikarula under Dandalo, Isuka Ravanaku, Nadilo, Rodla Nirmanam, Anumatulu Lekunda, Adagolu, Tavakalu, Nadi Chattalanu, Yedhichaga, Ulangistuna, Akramarkulu. Mamulla Matulo Jogutuna Adhikara Yantrangam Nadi Chattalanu Ullanghistu Nyayasthanala Tirpulu Bekhatar Krishna Upanadi Munnerulo Sagutuna Akrama Isuka Tavakalu Jilla Nandigama Niyojakavargamloni Krishna Upanadi Munneru Pravahistuntundi Munneru Upanadi Chivari Majililo Bhaganga Krishna Nadilo Kalustundi Munneru Upanadi Parivahaka Prantamlo Sumaru 22 Lift Irrigation Projectlu Nirmincharu ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలు సాగుతున్నాయి. మున్నేరు ఉపనది నాణ్యమైన ఇసుక రాసులకు కేంద్రంగా ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యంత నాణ్యమైన ఇసుక కావాలంటే అందరికీ మున్నేరు ఉపనదే గుర్తొస్తుంది. హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి మున్నేరు ఉపనది నుంచే ఇసుక తరలించారంటే ఇక్కడ ఎంత నాణ్యమైన ఇసుక లభిస్తుందో అర్థం చేసుకోవచ్చు. నాణ్యమైన ఇసుకకు ఉభయ రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉండడంతో అక్రమార్కుల కన్ను మున్నేరుపై పడింది. అక్రమార్కులు అనుకుందే తడువుగా అధికారులు అనుమతులు మంజూరు చేశారు. అయితే అధికారులు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు మంజూరు చేశారా లేక అడ్డదారిలో అనుమతులు ఇచ్చారా అన్నది మాత్రం అత్యంత గోప్యంగా ఉంచారు. మున్నేరులో ఇసుక తవ్వకాలకు అనుమతులు పొందిన అక్రమార్కులు అనుమతించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు సాగిస్తూ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తున్నారు. నదీ చట్టాలను అపహాస్యం చేస్తూ న్యాయస్థానాల తీర్పులను కూడా బేఖాతరు చేస్తూ సాగుతున్న ఇసుక దందాపై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే నాదుడే కరువయ్యారు అని స్థానికులు వాపోతున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులు గానే అసలు కనీసం ఈ రీచ్ల వైపు మామూలు తీసుకుని అటువైపు చూడకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు. ఇది సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా సరే ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు, మైనింగ్ అధికారులు వీళ్ళ ముగ్గురు సమన్వయంతో ఈ యొక్క ఇసుక మాఫియా ఆగడాలని అడ్డుకట్టేసి ఈ ప్రాంతంలో నదుల్లో జరుగుతున్నటువంటి పర్యావరణాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మున్నేరు ఉపనదిలోని సర్వే నెంబర్ 340/1 340/2లోని 6 ఎకరాల్లోని పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలకు అధికారులు అనుమతులు ఇచ్చారు. అయితే నిర్దేశించిన ప్రాంతంలో కాకుండా అక్రమార్కులు సర్వే నెంబర్ 323/1 323/2లో యథేచ్ఛగా తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా అనుమతించని ప్రాంతంలో తవ్వి తరలించిన ఇసుక సుమారు 20,000 టన్నులపైనే ఉంటుందని సాక్షాత్తు మైనింగ్ అధికారులే అంగీకరిస్తున్నారు. ఇలా తవ్వడం అక్రమమని తెలిసిన చర్యలకు అధికారులు వెనకడుగు వేస్తున్నారు. ఎందుకంటే అక్రమార్కులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడమే కారణమని తెలుస్తోంది. అక్రమార్కులు అక్రమంగా ఇసుకను తవ్వి తరలించడం ఒకెత్తైతే ఈ అక్రమ తవ్వకాల కారణంగా మున్నేరుపై నిర్మించిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇసుక తవ్వి తరలించడానికి ఏకంగా నదిలో రోడ్లు నిర్మించారు. ఇలా నదిలో రోడ్లు నిర్మించడం అనేది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధమైన చర్య. ఇలా ఉల్లంఘనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ గతంలో ఆదేశాలు జారీ చేసింది. వాస్తవానికి నదీ ప్రవాహ గమనానికి అనుగుణంగా ఆ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తారు. ఇలా మున్నేరుపై 22 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందుతోంది. ప్రస్తుతం అక్రమార్కులు నదిలో రోడ్లు నిర్మించిన కారణంగా నదీ ప్రవాహ గమనంలో మార్పు వచ్చింది. పైగా అక్రమంగా తవ్వకాల కారణంగా భూగర్భ జలాలు అడుగంటిపోయే ప్రమాదం కూడా ఉంది. నదీ చట్టాలను ఉల్లంఘిస్తూ రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టి అక్రమార్కులు చెలరేగిపోతుంటే అధికారగణం మౌనంగా ఉండడం ప్రశ్నార్థకంగా మారింది. నూతన ఇసుక పాలసీతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేశామని ప్రభుత్వం ఆర్భాటపు ప్రకటనలు చేస్తుంది. కానీ అదే పాలసీని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు రెచ్చిపోతూ ప్రభుత్వ పాలసీని అపహాస్యం చేస్తున్నారు. దీనిపై TV5కి వివరణ ఇచ్చేందుకు నిరాకరిస్తున్న అధికారులు అనధికారికంగా అక్రమ తవ్వకాలు నిజమేనని నిర్ధారిస్తున్నారు. స్టాక్ పాయింట్లు, బల్క్ బుకింగ్లకు ఇసుక తరలించేందుకు అనుమతులు తీసుకున్న అక్రమార్కులు ఇసుకను బ్లాక్ మార్కెట్లో విక్రయించడం నిజమేనని అంగీకరిస్తున్నారు.
అయితే అక్రమార్కులపై చర్యలు తీసుకునే సాహసం చేయలేమని, అలా చేస్తే తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని అనధికార సంభాషణలో అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో అక్రమార్కులు విధించే చిల్లర డబ్బులు తీసుకుని అధికారులు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నూతన ఇసుక పాలసీ కారణంగా ఇసుక మాఫియా ఆగడాలు మరింత పెరిగిపోయినా అధికారులు చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలు జరుగుతున్న ప్రతి చోట అనుమతించిన ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాల్లో తవ్వకాలు జరుగుతుంది వాస్తవమేనని సాక్షాత్తు ఏపీఎండీసీ అధికారులే అంగీకరిస్తున్నారు. నదీ చట్టాలను ఉల్లంఘిస్తూ పర్యావరణానికి హాని కలుగజేస్తూ అక్రమార్కులు రెచ్చిపోతుంటే అడ్డుకట్ట వేయాల్సిన అధికార యంత్రాంగం మౌనంగా వీక్షించేలా ఏపీలో పరిస్థితులు ఏర్పడ్డాయి. అక్రమార్కుల ఆగడాలపై పాలకులు ఇకనైనా కళ్లు తెరచి పర్యావరణాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు నడుం బిగించాలని ప్రజలు కోరుతున్నారు.